సోనియా వెళ్ళాక అందరూ హ్యాపీగా ఉన్నారు అనిపించింది. సో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎక్సైటింగ్ గా ఉంటది అన్నమాట, నామినేషన్స్ లో ఫుల్ గొడవలే ఉంటాయి కాబట్టి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హాష్టాగ్. సో ఈ రోజు అయితే డే 29 అండ్ ఎపిసోడ్ 30 అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే 28th డే కంటిన్యూషన్ చూపించారు. మణికంఠాని జైల్లో అయితే వేయమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు, సీత చీఫ్ క్లాన్ కాబట్టి. సో మళ్ళీ బిగ్ బాస్ చెప్పేదాకా జైల్లో వేయమన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ విష్ణుప్రియ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, తను వెళ్ళాక చాలా రిలీఫ్ గా ఉంది, సోనియా వెళ్ళాక చాలా రిలీఫ్ గా ఉంది అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. పృథ్వీతో మాట్లాడడానికి కానీ నాకు భయం వేసేది అమ్మాయి పక్కన ఉంటే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ప్రేరణ కూడా అందనమాట, నిఖిల్ అసలు ఈ 4 వీక్స్ లో ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం అని చెప్పేసి. సోనియా వెళ్ళాక అందరూ హ్యాపీగా ఉన్నారు అనిపించింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అసలు ఏమంత ఫీల్ అవ్వలేదు, పృథ్వీ అండ్ నిఖిల్ కూడా చాలా హ్యాపీగా ఆడతారు ఇప్పటి నుంచి అనిపించింది నాకైతే. వాళ్ళ ఓన్ ఇండివిజువల్ గేమ్ ఆడతారు అనిపించింది. నెక్స్ట్ 29th డే అయితే స్టార్ట్ అయిపోయింది. లాలా భీమ్లా సాంగ్ అయితే ప్లే చేశారు, మన పవన్ కళ్యాణ్ సాంగ్ అనమాట, నా పవన్ కళ్యాణ్ సాంగ్. సో అక్కడ మణికంఠ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సో అందుకని చాలా రియాక్ట్ అయిపోయాడు. జైల్లో ఉన్నా కూడా మంచిగా ఊపుగా డాన్స్ చేయాలని చూశాడు. సో నిఖిల్ ఏమో వాళ్ళ క్లాన్ వాళ్ళతో డిస్కషన్ అయితే స్టార్ట్ చేశాడు. వాళ్ళ క్లాన్ అంటే ఎవరు లేరు, ముగ్గురే ఉన్నారనమాట, ఎందుకంటే మణికంఠ జైల్లో ఉన్నాడు కాబట్టి. ఇంక యష్మి, పృథ్వీ అండ్ నిఖిలే ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురు డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఏంటి, విష్ణుప్రియాది ఒక వీడియో చూపించారు కదా నాగార్జున సార్, గాజులు తడుక్కొని బొట్టు పెట్టుకొని కూర్చున్నాడు అని చెప్పేసి దాని గురించి. సో యష్మి కూడా వీళ్ళ సైడ్ అయితే వెళ్ళిపోయింది పూర్తిగా నాకు అనిపించింది, బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది పృథ్వీ కోసం ఏమో అనిపించింది. సో యష్మి కూడా విష్ణుప్రియాని వెళ్ళి అడుగు, దద్దోజనం అన్నది కదా ఆ మాట గురించే అడుగు, అప్పుడు ఇది కూడా చెప్పిద్ది అన్నట్టుగా ఎక్కిచ్చింది అనమాట. సో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మండే అంటేనే నామినేషన్స్ భలే ఎక్సైటింగ్ గా ఉంటది అనమాట, నామినేషన్స్ లో ఫుల్ గొడవలే ఉంటాయి కాబట్టి. సో ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారో అది వ్యాలిడ్ పాయింట్స్ కాదా అని మనం ఇప్పుడు చూద్దాము రివ్యూలో. మణికంఠ నామినేట్ చేసింది నైనికాన్ అనమాట. ఫస్ట్ వీక్ తర్వాత చాలా డల్ అయ్యావు అండ్ బెడ్ మీద ఉంటున్నావు, బయటకు అసలు రాలేకపోతున్నావు అని చెప్పేసి నామినేట్ చేశాడు. నాకు ఇది కరెక్ట్ వ్యాలిడ్ రీజనే అనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే బయటకు వచ్చి ఆడి డాన్స్ అయినా కూడా తను డాన్సర్ అయినా కూడా అంతకేం చెయ్యట్లేదు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సాంగ్ కి కానీ అసలు ఏం యాక్టివ్ గా లేదు, ఓన్లీ ఫస్ట్ వీక్ లోనే ఉంది, దాని తర్వాత లేదు. తను ఓవర్ థింకింగ్ ఏమవుతుందో తెలియదు కానీ సరిగ్గా ఆడట్లేదు. బట్ అది నాకు వ్యాలిడ్ రీజన్ అనిపించింది, తను మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యష్మిన్ నామినేట్ చేశాడు. ఇట్లా జెండర్ విషయంలో తను అన్నది కదా అబ్బాయిలా నేను తీసుకోవట్లేదు మణికంఠాని అని చెప్పేసి, బట్ అది తప్పు ఒప్పుకున్నా కూడా తను మళ్ళీ ఇక్కడ ఒప్పుకోవట్లేదు. ఏంటి, నేను అసలు నాకు అసలు రిజిస్టర్ అవ్వలేదు మైండ్ లో. నాకైతే ఈ విషయంలో యష్మిదే రాంగ్ అనిపించింది, ఒక అబ్బాయిని అట్లాగా నీ జెండర్ ఏంటో నాకు తెలియట్లేదు అట్లా అనకుండా ఉండాలి అని చెప్పేసి అది కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఫిజికల్లీ వీక్ మణికంఠ అని చెప్పేసి అన్నదంట, అది కూడా కరెక్ట్ కాదు. ఎవరి ఫిజికల్ స్ట్రెంగ్త్ వాళ్ళకి ఉంటుంది కదా. కానీ తన టాస్క్ లో చాలా కష్టపడ్డాడు, తను ఎంత సన్నగైనా ఉండాలి బట్ చాలా కష్టపడ్డాడు. తను ఎత్తి పడేశారు అందరూ, కానీ అయినా కూడా కష్టపడ్డారు. సో నైనికా నామినేట్ చేసింది నబీల్ ని. సో నబీల్ వచ్చేసి సంచాలక్ గా చేసినప్పుడు మంకీని బర్డ్ గా కన్సిడర్ చేసి ఒక పాయింట్ వాళ్ళకి ఇచ్చాడనమాట. సో దాని వల్ల వీళ్ళకి చికెన్ అండ్ రైస్ అవి కొంచెం తగ్గినాయి, చికెన్ అయితే అసలు రాలేదు, చికెన్ మటన్ అట్లాంటివి. సో అందుకని తనకి అది కరెక్ట్ కాదు అనిపించిందంట, సో అందుకని నామినేట్ చేసింది. పాపం నబీల్ ఇది యాక్సెప్ట్ చేశాడు, ఆ రోజు కూడా బాధపడ్డాడు, ఏడ్చాడు అండ్ చెప్పాడు కూడా ఇప్పుడు కూడా ఏమని అంటే, మీరందరు తినేశాక మిగిలింది తింటే అప్పుడే తింటాను తప్ప దానికి ముందు తిన్ను అని చెప్పేసి. సో సెకండ్ అయితే విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఏమని అంటే మనకి పవర్ పఫ్ గర్ల్స్ అని చెప్పేసి నేమ్ వచ్చింది అండ్ నేను చెప్పేవి నీతో, నువ్వు వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పడం నాకు నచ్చలేదు అని చెప్పేసి నామినేట్ చేసింది. ఇది విష్ణుప్రియ యాక్సెప్ట్ చేసింది. కానీ నాకేమనిపించింది అంటే వీళ్ళ పర్సనల్ సిల్లీ సిల్లీ రీజన్స్ కి నామినేట్ చేసుకుంటున్నారు. అసలు నామినేషన్స్ అంటే ఏంటంటే ఈ ఇంట్లో ఉండడానికి అర్హులు కాదు అన్న వాళ్ళని బయటికి పంపడానికి మనం చేసేది చెప్పేసి. కానీ వీళ్ళేందు వాళ్ళ పర్సనల్ రీజన్స్ కి వాళ్ళు హర్ట్ అయిన వాటికి వేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. వీళ్ళ ముగ్గురు ఎంత ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ముగ్గురు ఎనిమీస్ అయిపోయినట్టుగా ముగ్గురికి వాళ్ళకి వేసుకున్నారు నామినేషన్.
సో తర్వాత సీత అయితే నామినేట్ చేసింది మణికంఠ అని అనమాట. సో ఈ నామినేషన్స్ ఎవరెవరు ఎప్పుడు చేశారు నిన్న లీక్డ్ అప్డేట్స్ లో ఆల్రెడీ చెప్పాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నా వీడియో అండ్ ఎపిసోడ్ కంపేర్ చేసి చూడండి, మోస్ట్లీ సేమే ఉంటాయి. అండ్ సీత నామినేట్ చేసింది మణికంఠ అని కదా, సో దానికి రీజన్ ఏంటంటే నువ్వు బయట వచ్చేసి సెల్ఫ్ సాక్రిఫైస్ చేయలేదన్నావు కానీ లోపలేమో చేసావని నాకు సార్ వీడియో చూపించారు, అది నాకు నచ్చలేదు. సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది ఇక్కడ అసలు చేయకూడదు, మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి. నాకు ఇది వ్యాలిడ్ రీజన్ అని అనిపించింది. తను కూడా యాక్సెప్ట్ చేశాడు, తను మంచికే చేశాడు చేసింది అన్నట్టుగా చేసింది అనమాట. సో సెకండ్ వచ్చేసి విష్ణుప్రియ నామినేట్ చేసింది. ఏంటో వీళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నామినేట్ చేసుకుంటున్నారు అనిపించింది. క్లాన్ లో చాలా వీక్ గా ఈ వీక్ లో ఉన్నది నువ్వే, అండ్ చీఫ్ గా రావడానికి కూడా నువ్వు రాలేదు, దేనికి ఇంట్రెస్ట్ చూపిలా గేమ్ కి కానీ అని చెప్పేసి నామినేట్ చేసింది. నిజమే అది, విష్ణుప్రియ ఈ వీక్ అసలు కనిపించలేదు ఎక్కువ. ఆదిత్య నామినేట్ చేసింది నైనికన్ అనమాట. నేను భయపడ్డాను అంటున్నావు, అసలు నా ఏజ్ లో చాలా తక్కువ నువ్వు, అండ్ హ్యామర్ సోనియాకి ఇవ్వడం నాకు నచ్చలేదు అని చెప్పేసి నామినేట్ చేశారు. ఇది కరెక్టే అనిపించింది. సెకండ్ ఏమో విష్ణుప్రియ నామినేట్ చేశారు. ఏమనంటే నువ్వు లైఫ్ లాంగ్ నువ్వు అంటే నువ్వు ఏదైనా మాటలు వదిలేస్తే ఇక్కడ అవి ఇప్పుడు మనం సోషల్ మీడియా టైంలో ఉన్నాం, అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి వాళ్ళ మీద మచ్చ అనేది. సో నువ్వు కొంచెం మాటలు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి విష్ణుప్రియకి చెప్పారనమాట ఆదిత్య గారు. సో అది విష్ణుప్రియ కూడా యాక్సెప్ట్ చేసింది, ఎందుకంటే తనకు చాలా నోటి దూరం ఎక్కువైపోతుంది మధ్య. నిఖిల్ నామినేట్ చేసింది విష్ణుప్రియ అనమాట. కొంచెం వర్డ్స్ లూజ్ అయిపోతున్నావు, కంట్రోల్లో పెట్టుకోమని చెప్పేసి, కానీ ఇది మాత్రం తను యాక్సెప్ట్ చేయలేదు. ఇతనికే నోటిదల, ఇతను వచ్చి నాకు చెప్తున్నాడా అని చెప్పేసి అనుకుందంట. సెకండ్ నామినేట్ చేసింది మణికంఠ అనమాట. ఈ వీక్ సేవ్ అయితే చాలు అనుకుంటూ వస్తున్నావు, అలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఎప్పుడు ఏదో హోప్లో ఆడతావు అని చెప్పేసి తను అన్నాడు మణికంఠ. నేను 10th వీక్ అయినా ఇదే అనుకుంటా. అసలు మణికంఠ కొన్ని విషయాలపై చెప్తాడు, వీళ్ళెవరు చెప్పరు, తను ఏంటి తను కొంచెం ఎవరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనే మైండ్ సెట్ లో తను చెప్పాడు. అది నీ దగ్గర కరెక్ట్ కాదేమో చెప్పాడు, అసలు ఇంకొకరితో ఏదైనా మాట్లాడడం కూడా భయంగా ఉంది అన్నట్టుగా చేస్తున్నారు కదరా బాబు బిగ్ బాస్ అంటే. తను జస్ట్ షేర్ చేసుకున్నాడు అంటే, ఇప్పుడు ఎవరికైనా ఆ భయం అనేది ఉంటుంది, ఈ వీక్ నేను వెళ్ళిపోతానేమో, ఒక్క వీక్ గడిస్తే చాలు అని చెప్పేసి ఉంటుంది ఎవరికైనా. తను చెప్పుకుంటున్నాడు, మీరు చెప్పుకోవట్లేదు, అంతే తేడా. ప్రేరణ నామినేట్ చేసింది సెల్ఫ్ సాక్రిఫైస్ చేసామని మణికంఠని నామినేట్ చేసింది. తను యాక్సెప్ట్ చేశాడు మణికంఠని, అందరు అన్నా కూడా తను యాక్సెప్ట్ చేయలే, కానీ ప్రేరణ తనకు అర్థం అయ్యే విధంగా చెప్పింది, సో యాక్సెప్ట్ చేశాడు కూల్ గా. సో సెకండ్ నామినేట్ చేసింది ఆదిత్య గారిని. ఐ మీన్ లాస్ట్ మినిట్ దాకా ధైర్యంగా ఉండరు, కాన్ఫిడెంట్ గా ఉంటారు అని చెప్పేసి. ఇంకా ఆదిత్య గారు ఇలా మంటలో ఇలా ఫోటో వేసి వెళ్ళింది, వచ్చేసి ఆ ఫోటో చేతిలో ఇట్లా తీసేశాడు. ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అనమాట, మీరు ఇట్లా చేయకూడదు అని చెప్పేసి. అసలు అందరు అక్కడ అందరు చెప్తున్నారు ఈ ధైర్యం సరిపోయిద్దా, అసలు అది సిల్లీ థింగ్, అసలు అది చేసుకుంటే ఆయన హర్ట్ అవుతారు తప్ప ఇంకెవరు హర్ట్ అవ్వరు కదా, అట్లా చేయడం కరెక్ట్ కాదనిపించింది. నెక్స్ట్ విష్ణుప్రియ నామినేట్ చేసింది నైనికన్ అనమాట. హోల్ వీక్ టాస్క్ ఏం ఆడలేదనిపించింది, అన్ని నామినేట్ చేసింది చేంజ్ అయిపోయావు అనేసి, ఇది నాకు కరెక్ట్ గానే అనిపించింది. సెకండ్ నామినేట్ చేసింది నబీల్ అనమాట. బర్డ్ అని చెప్పావు, సంచాలకుగా మిస్టేక్ చేసావు అని చెప్పేసి. యష్మి నామినేట్ చేసింది మణికంఠ అనమాట. మణికంఠకు ఒకరోజు చెప్పింది నువ్వు ఎన్ని వీక్స్ ఉంటావు అన్ని వీక్స్ నామినేట్ చేస్తాను, అదే మాట మీద ఉన్నట్టు ఉంది అనిపించింది నాకైతే. ప్రతి వీక్ నామినేట్ చేస్తుంది. సో తను ఏం చెప్పిందంటే నాకన్నా ఎక్కువ వీడియోస్ నీకే వచ్చినాయి, నాకు సార్ చూపించింది కానీ నువ్వు అయినా మారట్లేదు అని చెప్పేసి. మణికంఠ సింపుల్ గా ఒక వర్డ్ అన్నాడు, గుడ్ రివెంజ్ నామినేషన్ అని, అంతే అయిపోయింది ఇంకేమనలేదు. పృథ్వీ నామినేట్ చేసింది నైనికాన్ అనమాట. విష్ణుప్రియతో ఒకరోజు నేను మాట్లాడుతుంటే మా ఫ్రెండ్షిప్ వచ్చి బ్రేక్ చేయొద్దు అని అన్నా, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసావు అన్నట్టుగా అన్నాడు. అది నాకు కూడా కరెక్టే అనిపించింది. సెకండ్ నామినేట్ చేసింది మణికంఠ అని. సాక్రిఫైస్ చేసేసి సాక్రిఫైస్ చేయలేదు అన్నట్టుగా చెప్పావు బయటకు వచ్చి క్లాన్ గురించి, అది నాకు నచ్చలేదు అని నామినేట్ చేశాడు. మోస్ట్లీ మణికంఠకు వచ్చిన నామినేషన్స్ అన్నీ అవే. సో బిగ్ బాస్ అయితే స్పెషల్ పవర్ ఇచ్చాడు. స్పెషల్ పవర్ గురించి నిన్న లీక్డ్ అప్డేట్స్ లో నేను ఆల్రెడీ చెప్పాను. సో స్పెషల్ పవర్ ఏంటంటే హౌస్ మెంబర్స్ కి ఇచ్చారనమాట. సీత అండ్ నిఖిల్ ఇద్దరు క్లాన్ చీఫ్స్ కాబట్టి, సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళని సేవ్ చేయాలి, ఒకళ్ళని నామినేషన్స్ లో పంపాలి. సో దానిలో మోస్ట్లీ సీతాకే వచ్చినాయి అనమాట ఓట్స్ సేవ్ చేయడానికి, అండ్ నిఖిల్ నామినేషన్స్ లోకి వచ్చాడు. సో ఇప్పుడు ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారో చెప్తాను. విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్, నిఖిల్ అనమాట. సో ఈ రోజు నా ఓటైతే నబీల్ కి వేశాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. మీకు
ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరు కోటేశారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకెందుకు లేట్ మన రివ్యూ వీడియోస్, ఇంకా ఎవరైనా అన్ని చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. బై బై, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.